ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనములు అంతకుముందు వీడియోలో ఆది కాండము నిర్గమకాండము సింపుల్గా గుర్తుపెట్టుకోవడం గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో లేవీకాండం గురించి తెలుసుకుందాము ఈ పుస్తకం మొత్తం ఇరవై ఏడు అధ్యాయాలు ఉన్నాయి ఈ పుస్తకంలో ఇస్రాయేలీలు ఆచరించిన ఆరాధనా నియమాల గురించి పండుగల గురించి వాటిని నిర్వహించవలసిన యాజకుల విధుల గురించి మనం చూస్తాము ఈ లేవ్యకాండం మనం ఐదు భాగాలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి బలులు అర్పణలు నియమాల గురించి లేవ్యకాండం ఒకటో అధ్యాయం నుంచి ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం వరకు మనం చూస్తాము రెండు అహరోను అతని కుమారులను యాజకులుగా ప్రతిష్ఠించడం గురించి ఎనిమిదో అధ్యాయం నుండి పదో అధ్యాయము ఇరవయో వచనం వరకు మనం చూస్తాము మూడు అపవిత్రమైన మరియు పవిత్రమైన ఆజ్ఞల గురించి పదకొండో అధ్యాయం నుండి పదహైదో అధ్యాయం ముప్పై మూడో వచనం వరకు మనం చూస్తాము నాలుగు ప్రాయచిత దినం గురించి పదహారో అధ్యాయము ఒకటి నుండి ముప్పై నాలుగో వచనం వరకు మనం చూస్తాము ఐదు దైనందిన జీవితంలోనూ ఆరాధనలోను పరిశుద్ధత గురించిన ఆజ్ఞలను పదిహేడవ అధ్యాయం నుంచి ఇరవై ఏడో అధ్యాయం ముప్పై నాలుగో వచనం వరకు మనం చూస్తాము ఈ విధంగా లేవియకాండాన్ని ఐదు భాగాలుగా గుర్తుపెట్టుకోవచ్చు